ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, కానీ టీఆర్ఎస్ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. శ్మశాన వాటికను సైతం కబ్జా చేశారు. ఇది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్ ఇట్కెల గ్రామంలో సర్వే నెంబర్ 11లో గతంలో ముస్లింల శ్మశాన వాటిక కోసం ఎకర స్థలాన్ని కేటాయించారు. దానికి ఆనుకుని ఉన్న అదే గ్రామానికి చెందిన మదర్ సాబ్ ఒక ఎకరా 20 గుంటల భూమిని ఇవ్వగా అందులో నుంచి సింగూరు వరద కాల్వకు 23 గుంటల భూమి పోయింది. దీంతో పక్కనే ఉంటున్న ముస్లింలకు సంబంధించిన శ్మశాన వాటిక స్థలాన్ని 2 ఎకరాల వరకు కబ్జా చేసి బోరు వేసి పంట సాగు చేస్తున్నారు. దీనిపై స్థానికులు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముస్లిం శ్మశాన వాటిక అనేటువంటి పెద్ద సమస్యగా మారుతుంది. ఎప్పుడేమో ఎవరు చనిపోతారు అనేది గ్యారంటీ. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు రేపు మాపు అన్నట్టు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ వాతాలనేది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. మేము ఇక్కడికి రీసెంట్గా చనిపోయినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మాకు తరమడం జరిగింది. పెద్ద మనుషులు నూకేస్తే పడిపోయారు. ఇదే సమస్యగా ఇప్పటి వరకు మేము దీన్ని విధంగా చూస్తుండాలా? ఇప్పటి వరకు మేము ఊపాలా? దీని యొక్క సమస్యను మీరు పరిష్కరించి మాకు. ఇంకోటి ఏంటంటే అందరికీ హిందూ ముస్లిం హిందువులకు క్రిస్టియన్లకు శ్మశాన వాటిక ఉన్నది. మరి ముస్లింలకు ఎక్కడ ఉన్నది అనేది క్లారిటీ మాకు కావాలి సార్. మీకు దయచేసి క్రిమినేషన్ చేయనీయలేదు. క్రిమినేషన్ చేయనీయకపోతే మేము రావడం వల్ల వాళ్ళందరూ పారిపోయినప్పుడు మేము దీన్ని క్రిమినేషన్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి శ్మశాన వాటిక ఎక్కడ లేదు. వాళ్లకు మాత్రమే ప్రభుత్వం 3.5 ఎకరాల భూమి ఎట్లా కేటాయించింది అనేది మాకు పెద్ద సమస్యగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరికి భూమి డిస్ట్రిబ్యూట్ చేసింది లేదు. గ్రామంలో 3.5 ఎకరాల భూమి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేసింది లేదు. అది ఒక్కటే అడిగితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ పట్టేదారి ఇవ్వట్లేదు, అటు తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా లభ్యం కావట్లేదు. అందరికీ ఉంది మన భాష పుల్కల్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎసిట్కేల విలేజ్. ఇందులో మాకు 1986 ముందు ఒక ఎకరం భూమి సర్వే నెంబర్ 11లో ముస్లిం శ్మశాన వాటికకు అప్పటి పెద్దలు ప్రభుత్వాధికారులు కేటాయించడం జరిగింది. అయితే ఈ మదార్ సాబ్ అనే వ్యక్తికి 1986లో 1 ఎకరా 20 గుంటల భూమి సర్వే నెంబర్ 11లో ఇవ్వడం జరిగింది. మిగిలిన భూమి సమయానుకూలంగా కబ్జా చేస్తూ మొత్తం కబ్జా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మేము ఆధారాలు అడిగితే మా దగ్గర ఉన్నాయి అంటున్నారు, కానీ చూపించడం లేదు. ఇట్టి విషయం కోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా నిన్న కలవడం జరిగింది. గత 15 రోజుల క్రితంగా జరిగింది. అంతకుముందు ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చారు, కలిసినాము, మాట్లాడినాము, వాళ్ళు ఇవాళ చేస్తాము, రేపు చేస్తాము అనుకుంటూ సమయాన్ని వృధా చేయడం జరిగింది. మొన్నటి ఎంఆర్ఓ కూడా దాని మీద చర్య తీసుకుంటామంట అని చెప్పడం జరిగింది. అయినా ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. దానికోసం మేము ఒక 2 సంవత్సరాల నుంచి అడిగితే మా మీద కేసులు కూడా వేయడం జరిగింది. మొహమ్మద్ చాంద్ పాషా, తండ్రి పేరు సాదక్ అలీ, మొహమ్మద్ మౌలాన్ మహబూబ్ సాబ్, తండ్రి పేరు మౌలాన్ సాబ్, మొహమ్మద్ రషీద్, తండ్రి పేరు మౌలాన్ సాబ్. మేము అడగడం వల్ల, గట్టిగా నిలదీసి అడగడం వల్ల మా మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా ఇప్పుడు న్యాయస్థానంలో జరుగుతుంది. అయినా సరే మమ్మల్ని హరాజ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఈ మౌలా రషీద్ వాళ్ళ మదర్ చనిపోయినా కానీ క్రిమినల్